కృష్ణా జిల్లా పోతనపల్లిలో పరివర్తన కార్యక్రమం జరిగింది. ఈ పరివర్తన కార్యక్రమానికి ఏలూరు రేంజ్ డిఐజి మోహన్ రావు, కృష్ణా జిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వక్కుల్ జిందాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎక్కడ నాటుసారా బట్టీలు వేయకూడదని, ఎవరైనా నాటుసారా బట్టీలు వేస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు గ్రామస్తులను కోరారు. ఈ విధంగా గతంలో ఎవరైనా నాటుసారాలు కాసే అలవాటున ఇక నుంచి మానుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేక అప్పారావు అధ్యక్షత వహించారు. తమ ప్రజల తరఫున గౌరవనీయ గారు, అదే విధంగా గ్రామ ప్రముఖులు రాఘవరెడ్డి గారు, అదే విధంగా పెద్దలందరూ కూడా పార్టీ గారు नमस्कार स्थिरवास कट्टुकुंटे ముంపేరియాకు గురవుతుంది కాబట్టి ఈ ఎగు ప్రాంతానికి అధికారులు వచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఇటు వచ్చి కట్టుకోవడం జరిగింది. అంటే ప్రాజెక్టు ఇటు చూస్తే అడవి మధ్యలో మేము ఉన్నాము. బతకడానికి ఏ మార్గం లేక ఈ మార్గాన్ని ఎన్నుకున్నాము. ఆ సారాయి తయారీని మానివేయమన్నారు కాబట్టి మాకు జీవనాధారం కల్పించమని మీ అందరిని కోరుకుంటున్నాను. మీకు వేరే ఒక ఆల్టర్నేట్ జీవనోపాధి కూడా చూపించడం జరుగుతుంది. సో అన్ని రకాల ప్రభుత్వాల ప్రభుత్వం నుంచి అన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని రకాల సహాయం అందరికీ చేరుకోవాలి. 2016 లో ఆల్మోస్ట్ అప్పుడు 186 విలేజెస్ ఉంది ఈ నాడసారా కాసే గ్రామాలు. ఆ గ్రామాల్లో ఈ బంటుమల్లి తర్వాత మచిలీపట్నం, విసనపేట, జగ్గయ్యపేట, నూజివీడు ఈ సర్కిల్స్ అన్నిట్లో కూడా విపరీతంగా ఉండేది. 2016 లోనే నవోదయం అనే ఒక కార్యక్రమం ద్వారా మేము విపరీతంగా రైడ్స్ చేసి పోలీస్ వారు, రెవెన్యూ వారు వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి మేము ఐడిని చాలా చోట్ల కంట్రోల్ చేశాము. జగ్గయ్యపేట అనే ఒక మండలంలో సుగాలి తాండవ చాలా ఉన్నాయి. అక్కడ ఆ 2016 లో వాళ్ళు సహాయ ఖాయమని వదిలేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా అక్కడ రికార్డ్ కాదు. భావిస్తున్నా ముందుగా ఏ కార్యక్రమం అయినా సక్సెస్ కావాలంటే మహిళల పార్టిసిపేషన్ తోనే 100% సక్సెస్ అవుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే పురుషుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే వేరేగా ఉంటుంది, టైం టైం డిసిషన్స్ కూడా చేంజ్ అవుతుంటది. కానీ మహిళలు ఒక్కసారి ఒక మంచి కార్యక్రమం కోసం ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే ఆ కార్యక్రమం 100% సక్సెస్ అవుతున్నది నా ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగానే మేము కృష్ణా జిల్లాలో ఈ సారా వ్యతిరేకంగా సారాను పూర్తిగా మన జిల్లా నుంచి పారదోలనే నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో వారి కార్యక్రమం స్పందన భాగంగా మనం పరివర్తన అనే ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది. ఈ పరివర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే ఈ కాపుసారా కాయడం అమ్మడం అని చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విలేజెస్ ను ఆ మండల్స్ ను మనం సెలెక్ట్ చేసుకొని ఆ మండల్లో ప్రజలందరినీ చైతన్యపరిచి ఎస్పెషల్లీ మహిళా లోకాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరి సహకారంతో మొత్తంగా ఈ సారా అనే పెనుభూతాన్ని మనం తరిమివేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఈ సారా కాయటం అనేది మానేసి మరి మీరందరూ కూడా ఏంటంటే ఇంకా మేము ఖాయం అని చెప్పేసి చెప్పినటువంటి ఈ తరుణంలో మరి ఇక్కడ మనందరం కూడా మరి ఇవాళ మనం మీటింగ్ పెడతాం. అదేవిధంగా దానికి మన డిఐజీ గారు, ఎస్పీ గారు,
విధంగా పెద్దలో మరి అందరూ రావడం జరిగింది. ఈ ప్రాంతం బాగా వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉంటుంది. మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఇవాళ ఏంటంటే ఇక్కడ ఈ సారా కాగితం ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయం, అందరికీ తెలిసిన విషయం. అవన్నీ కూడా సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి మీరు ఇక్కడ అన్నీ కూడా మీరు ఇవ్వడం జరిగింది, స్వచ్ఛందంగా తీసుకురావడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇంకా మేము ఎప్పుడు కూడా సారా ఖాయం గవర్నమెంట్ వారు పెట్టేటువంటి పథకాలకు అనుకూలంగా మేము కూడా నడుచుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ కలెక్టర్గా వస్తారో అని చెప్పి ఇద్దరికి కూడా తెలుసు. మరి 2004లో మరి ఆ రోజుల్లో కోనేరు రంగారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మరి ఆ మహానుభావుడు మరి ఇక్కడ మినిస్టర్గా చేసినటువంటి ఘనత మీ అందరు కూడా తెలుసు. మీరందరూ కూడా మర్చిపోరండి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఆయన ఏంటంటే ఎన్నో అప్పుడు మాది న్యూజిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలిసినటువంటి మేమందరం కూడా చాలా సంతోషించాం. ఆ సబ్సిడీ లోన్స్ మీద కూడా మరి కొంత జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్పీ గారి వంతు కూడా ఆ జిల్లా ఆఫీసర్లకు తెలియపరిచి ఎక్కువగా సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారు ఎట్టైన వారు ఈ గ్రామానికి చేయాలనే కృతాహారంతో ఉన్నారు. మరి వారు కూడా వారి ప్రయత్నం వారు చేస్తారు. ఎస్పీ గారిని కూడా మరి జిల్లా ఆఫీసర్స్ ఎస్టీ సొసైటీ ఈడీ గారికి కానివ్వండి, సబ్సిడీ లోన్స్ ఇస్తే మరి మానేస్తారని దాదాపుగా 36 సంవత్సరాలు బట్టి ఉన్నదాన్ని ఒక్కసారే మరి త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇప్పుడు ఎంతో ఈ సారాన్ని నిర్మూలన చేయాలని బ్రాందీని నిర్మూలన చేయాలని షాపులు తగ్గించేసి బెల్ట్ షాపులు తగ్గించి మరి రేట్లు కూడా పెంచితే అక్కడికన్నా కంట్రోల్ అవుతారని ముఖ్యమంత్రి గారు ఏ లెవెల్కి మరొక్కమారు శిరసవంచి నమస్కరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు దీనికి సంధానకర్తగా వ్యవహరించినందుకు ప్రత్యేకంగా డిఎస్పీ బి శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పేరు పేరున దయతో మీ అందరికీ కృతజ్ఞతలు. అరికట్టడానికి కృష్ణా జిల్లాలో పరివర్తన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ పరివర్తన ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము ఎన్నో సంవత్సరాలుగా నాటు సారా కాసేవాళ్ళు నాటు సారా కాయకుండా స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు మానుకొని వాళ్ళ ఆ పాత్రలు అవన్నీ కూడా పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఇక ముందు నాటు సారా ఖాయమని ప్రతిజ్ఞ చేసే కార్యక్రమమే పరివర్తన కార్యక్రమం. ఈరోజు ఈ న్యూస్ వీడు డివిజన్లో పెట్టడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు. పోలీస్ శాఖ ముందుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక ఫోర్సు పెట్టి దాని ద్వారా టోటల్గా ఈ నాటు సారాన్ని అరికట్టడం జరుగుతుంది. అలాగే బెల్ట్ షాపులు మొత్తం అరికట్టడం జరిగింది. గ్రాడ్యువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యరహిత రాష్ట్రంగా చేయడమే పోలీస్ శాఖ. ఇవాడ ఎక్కడన్నా పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ మన జిల్లాలో ఇప్పుడు ఇక్కడ చాటర్ మన జరిగిన పోదం పని చాటరే మనం ఇది మా నూజు వినియోగంలో భాగం. ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరకు కూడా చేస్తున్న విషయం మాత్రం కరెక్టే, అందరూ కూడా సారా కాస్తున్నారు. ఇవాళ నుంచి మేము వదిలేస్తామని చెప్పేసి అవన్నీ కూడా బింజలు అవన్నీ కూడా చిక్కు ఇక్కడ పెట్టేశారు. దాని మీద ఏంటంటే మేము అందరూ కూడా ఉన్నాము. అదేవిధంగా ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ రావడం ఇక్కడ మీటింగ్ పెడతాం వాళ్ళు చేతిలో చూపించాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కొన్ని గ్రామాల్లో కృష్ణా జిల్లాలోని ఒక 5-6 మండలాలు అయిన కృతివేను, బంటుమల్లి, విస్సన్నపేట, ఏకుంటూరు, జీకుంటూరు, మైలవరం ప్రాంతాల్లో ఈ కాపు సారా కాస్తూ వాటి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో 1 బై 1 ఆ మండలాల్లో ఆ గ్రామాలన్నింటిలో కూడా మన లోకల్ పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ ఆఫీసర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కేసులు ఎదుర్కోవడం వల్ల విలేజ్లో ఉన్న యూత్ అందరూ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోతారు. ఆ గ్రామం కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని దానిలో భాగంగా గ్రామస్తుల్లో ఎస్పెషల్లీ మహిళా లోకంలో చైతన్యం వచ్చేసి మొట్టమొదటిగా మేము కృతవేను మండలంలో ఒక 2 మేజర్ పంచాయతీలు సక్సెస్ అయ్యాము. నిడుమూరు, చిన్నకొల్లపాలెంలో ఒక 6 విలేజ్లు దాదాపు 120 ఫ్యామిలీస్ 40 సంవత్సరాల నుంచి దీనిపైన ఆధారపడి బతుకుతో వాళ్ళందరినీ మనం పర్సూ చేయడంతో వాళ్ళందరూ వాలంటీర్గా ముందుకు వచ్చి ముందు సాగుసారి ఖాయమని చెప్పారు.
దాంతోపాటు కాపుసార కాసే యొక్క పాత్రలు అవన్నీ కూడా మనకు హ్యాండ్ అవుట్ చేశారు. దాన్ని స్ఫూర్తితో మళ్ళీ మనం ఈరోజు చాటరాయి మండలంలోని ఈ పోతనపల్లి పెద్దతండ చిన్నతండ గ్రామంలో 179 ఫ్యామిలీస్ గత 36 సంవత్సరాలుగా ఇదే కాపుసార పైన ఆధారపడి బతుకుతున్న ఫ్యామిలీస్ కౌన్సిల్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మా కౌన్సిలింగ్ స్పందించారు. వాలంటరీగా వాళ్ళు ముందుకు వచ్చేసి ఈరోజు హోటల్గా సారాకు దూరం వస్తామని చెప్పి ప్రమాణం చేయగా కూడా వాళ్ళు సారాకు ఉపయోగించే పాత్రలన్నీ కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యమాన్ని కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతర విలేజ్లో కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. ఆ విలేజ్ అన్నింటిలో కూడా డెవలప్మెంట్ను జిల్లా యంత్రాంగంతోనూ మాట్లాడి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్